ఖాళీగా ఉండారు కలుస్తాం మాకేం ఏ నేనేం మాట్లాడుతున్నా వాళ్ళ గురించి వాళ్ళు విడిపోయి ఉంటే మనం ఏదైనా మాట్లాడాలి వాళ్ళు కలిసే ఉండారని చెప్తానే కూడా మీకు అర్థం కాలే అంతే మాకు అర్థమైంది వాళ్ళు ఎప్పుడు కలిసే ఉండారనేదే మా యొక్క భావన విడిపోయినారని ఎవరైనా అనుకుంటే కానీ వాళ్ళు తిక్కువల్లని అర్థము వాళ్ళు కలిసి వచ్చినా ఏం కాదు విడివిడిగా వచ్చినా ఏం కాదు మళ్ళీ 175 అనేం కొట్టి తీర్తాం ఇంతకు ముందు ఎన్నికల్లో పోయినసారి ఎన్నికల్లో జగన్ సార్కు ఓటు వేస్తే మంచి చేస్తామని చెప్పి ఓటు అడిగినాం ఈసారి చేసిన పనులు చూపించి ఓటు అడుగుతాం ఒక గ్రామానికి కానీ ఒక వార్డుకు కానీ జగన్ సారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినంత డబ్బు కానీ ఇచ్చినన్ని పథకాలు కానీ వేరే ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇచ్చింటే వాళ్ళకే ఏమని చెప్పండి ఓటు ఏ ఊరికి పోయినా ఏ వార్డుకు పోయినా లెక్కాచారాలు మా కాడ ఉండే వాళ్ళ కాడ లెక్కాచారాలు ఉంటే రమ్మని చెప్పండి కూర్చొని మాట్లాడతాం రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా కోర్ట్స్ అనేటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక నియోజకవర్గంలో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ జోనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏదో ఒక టోర్నమెంట్ అయితే అది ప్రైవేట్ వాళ్ళు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు లేదా శాప్ ద్వారా కావచ్చు నిరంతరం ఏదో ఒక టోర్నమెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు మాకు కూడా ఇన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ మచిలీపట్నంలో కూడా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జిమ్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఇక్కడున్న మా పేర్ని కిట్టు గారికి కూడా కృష్ణమూర్తి గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా మాకు జిమ్ కావాలా అని చెప్పి స్పోర్ట్స్ అథారిటీని వెంటబడి చాలా రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి సతాయించి వేరే పనులు ఉన్నాయి ఇప్పుడు కాదంటే కూడా లేదు ఖచ్చితంగా శాంక్షన్ చేయాలా అని చెప్పి ఒక జిమ్ను శాంక్షన్ చేయించుకున్నాడు ఈరోజు దాని ప్రారంభోత్సవానికి ఈ మచిలీపట్నానికి కూడా రావడం జరిగింది ఈ మధ్య కాలంలోనే మచిలీపట్నంలో ఒక 2 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ను కూడా శాప్కి ఇచ్చినారు అంటే అక్కడ ఏదైనా ఇండోర్ స్టేడియం కట్టాలా లేకుంటే ఏదైనా స్కేటింగ్ రింక్ను ఏర్పాటు చేయాలా లేకుంటే ఏదైనా టెన్నిస్ కోర్ట్స్ వేయాలా అనే ఉద్దేశంతో మన పేర్ని కిట్టు గారే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ 2 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తొందరలోనే వాటికి కూడా ఏదో ఒక రకంగా నిధులు సమకూర్చి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అంటే ఈ 5 ఇయర్స్ టెన్యూర్ అయిపోయే టైంలోనే అంటే ఇంకొక 1.5 ఇయర్ ఉంది ఈ 1.5 ఇయర్లోనే అక్కడ కూడా ఇండోర్ స్టేడియం అంటే ఒక 5 బ్యాడ్మింటన్ కోర్టులతో ఒక ఇండోర్ స్టేడియం కూడా నిర్మించే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ కూడా రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా కావచ్చు కానీ ఒక కృతజ్ఞతలు ఎందుకు తెలుపుకోవాల్సిన అవసరం ఏముందంటే క్రిస్మస్ వచ్చినా న్యూ ఇయర్ వచ్చినా సంక్రాంతి వచ్చినా గ్రామాలలో ఏ ఫెస్టివల్ వచ్చినా గ్రామంలో నాయకత్వం కోసమో లేకుంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనో లేకుంటే క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనో ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్లే అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్లే భోజనాలు ఏర్పాటు చేసి వాళ్లే మెటీరియల్ సప్లై చేసి అంటే ఏమన్నా బ్యాట్లు కావాలంటే బ్యాట్లు బాళ్ళు కావాలంటే బాళ్ళు ఎప్పుడైనా చూసుకోండి సమ్మర్ హాలిడేస్ వచ్చినా లేకుంటే సంక్రాంతి వచ్చినా దసరా వచ్చినా క్రిస్మస్ వచ్చినా ఏ పండగ వచ్చినా కూడా రాజకీయ నాయకులే స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తున్నారు అనేక రకాల టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తున్నారు నిన్ననే విజయవాడలో కూడా ఒక స్పోర్టింగ్ ఎరేనాని ఓపెన్ చేయడం జరిగింది నిన్న నైట్ రాజమండ్రికి నేను కిట్టు ఇద్దరం పోయి కూడా అక్కడ మా జక్కంపూడి గణేష్ గారు ఒకటి టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేస్తే అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మీరు గమనించినట్లయితే నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత రోజమ్మ మినిస్టర్ అయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు కూడా VCMD అయిన తర్వాత శాప్ లీగ్స్ని ఏర్పాటు చేసినాం సీఎం కప్ను ఏర్పాటు చేసినాం 5-6 వేల సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసినాం మళ్ళీ మొన్ననే జగనన్న క్రీడా సంబరాలని చెప్పి మళ్ళీ ఒక 50 లక్షలతోటి ప్రైజ్ మనీ టోర్నమెంట్ నిర్వహించినాం నిత్యం నిరంతరం ఏదో ఒక టోర్నమెంట్ను పెట్టి పబ్లిక్లోకి పోతున్నాం స్పోర్ట్స్ అనేటివి ఎంకరేజ్ చేస్తున్నాం ఖేలో ఇండియా గేమ్స్ జరిగినాయి నేషనల్ గేమ్స్ జరిగినాయి అక్కడికి పోయిన ప్లేయర్స్కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం టీఏడిఎల్ ఇచ్చినాం అకామిడేషన్లు ఇస్తున్నాం ఇవన్నీ కాకుండా వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం బాగా పర్ఫామ్ చేసి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ లెవెల్లో ఎవరైనా మెడల్స్ కొడితే జగనన్న గారే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒక జ్యోతి సురేఖ గారికి కానీ జాఫ్రిన్ షేక్ గారికి కానీ అదే రకంగా పివి సింధు గారికి కూడా అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పి విశాఖపట్నంలో ల్యాండ్ని ఇవ్వడం జరిగింది శ్రీకాంత్ గారికి తిరుపతిలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇంతే కాకుండా ఎంతోమంది అథ్లెట్స్ కూడా ముందుకు వస్తున్నారు మన జ్యోతిశ్రీ గారు కానీ ఎర్రా జ్యోతి గారు కానీ ఇటువంటి ఎంతోమంది క్రీడాకారులు వస్తున్నారు తయారవుతున్నారు కాబట్టి దీంట్లో భాగంగానే మేము కూడా మోర్ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ని ఇంకా 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 ఆర్గనైజ్ చేస్తూనే ఉంటాం ఎక్కువ టోర్నమెంట్లు అనేటివి ఆర్గనైజ్ చేస్తే ఎక్కువ మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువ మంది డేటా మా దగ్గరికి వస్తుంది సో దట్ వాళ్ళు కూడా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఎందుకంటే ఎక్స్పోజర్ ఉండాలి ఒక టోర్నమెంట్లో రాణించలేని వ్యక్తి ఇంకొక టోర్నమెంట్లో బాగా రాణించగలుగుతాడు
ఎక్కువ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ ఫియర్ అనేది కూడా పోతది ఆ భయం అనేది పోయి బాగా పర్ఫామ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి క్రీడాకారులను కూడా నేను కోరేది ఏమంటే మోర్ ప్రాక్టీస్ ఎంత అవసరమో అదే రకంగా మోర్ నంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం కూడా అంతే అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియ